జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము. దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులేమైరి? ప్రవక్తలు నిత్యమూ బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయూ మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి. మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము సెబాటు అను పదకొండవ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రము నెక్కిన మనుషుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడ, ఇవి ఏమని నేను అడుగగా నాతో మాట్లాడు దూత, ఇవి ఏమి అయినది నేను నీకు తెలియజేతునెను. అప్పుడు గుంజి చెట్లలో నిలువబడియున్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పెను. అవి గుంజి చెట్ల మధ్యను నిలువబడి యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చియున్నాము, ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పెను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచియున్నావే, ఇక ఎన్నాళ్లు కనికరింపకుయిందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోనూ సీయోను విషయంలోనూ అధికాసక్తి కలిగియున్నాను, నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఎలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను, అందులో నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకనూ యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకనూ కోరుకొనును. అప్పుడు నేను తేరిచూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటి అని నేను నాతో మాట్లాడుచున్న దూతనడుగగా, అతడు, ఇవి యూదావారిని ఇస్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా, వీరేమి చేయబోచున్నారని నేనడిగినందుకు ఆయన, ఎవడనూ తల ఎత్తకుండా యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, అయితే వాటిని భయపెట్టుటకును యూదాదేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము. మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టుకొనిన ఎక్కడ నాకు కనబడెను. నీవెక్కడికి పోవుచున్నావని నేనతని నడుగగా, అతడు,
యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నానెనెను. అంతటి నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరియొక దూత అతనిని ఎదుర్కొన వచ్చెను. రెండవ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవ్వనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశంలో ఉన్నవారులారా, తప్పించుకుని రండి. ఆకాశపు నాలుగు వాయువులంతా విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశములో నివాసివగు సీయోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తమకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులైయుండు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువా నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వల్లనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువా మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడియుండగా దూత దగ్గర నిలిచియున్న వారిని పిలిచి, ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తలమీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడువారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రధాన యాజకుడువైన యెహోషువా నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను. యెహోషువా ఎదుట నేనుంచిన రాతిని తేరిచూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని ఎడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును
దానిమీద ఒక ప్రమిదీయును దీపస్తంభమునకు ఏడు దీపములను దీపమునకు ఏడేసి గొట్టములను కనబడుచున్నవి మరియు రెండు ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు ఎడమప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడ ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతనడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్నడుగుగా నేను నా ఏలినవాడ నాకు తెలియదంటిని. అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తిచేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకొందువు. కార్యములు అల్పములై యున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క ఏడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండు ఈ రెండు ఒలీవ చెట్లు ఏమిటి అనియు, రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలను ఏమిటివనియు నేనతనిని అడుగగా, అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడ నాకు తెలియదని నేననగా, అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారై యున్నారనెను. జెకర్యా గ్రంథము 5వ అధ్యాయము. నేను మరలా తేరిచూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్నడుగగా, నేను 20 మూర్ల నిడివియు 10 మూర్ల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు, రెండవ ప్రక్కను వ్రాసియున్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేనే దాని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయువారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్లి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా, ఇదేమిటి అని నేనడిగి తిని, అందుకతడు ఇది కొల, ఇది బయలువెళ్లు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదురని చెప్పెను. అప్పుడు సీసపు బిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న యొక్క స్త్రీ కనబడెను. అప్పుడతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపు బిళ్లను తూము మీద నుంచెను. నేను మరలా తేరిచూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి. సంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికుండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవుదురని నాతో మాట్లాడుచున్న దూతను నేనడుగగా, షీనారు దేశమందు దానికొక శాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి ఇంచుదురని అతడు నాకుత్తరమిచ్చెను. జెకర్యా గ్రంథము 6వ అధ్యాయం. నేను మరలా తేరిచూడగా రెండు పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములయ్యుండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, రెండవ రథమునకు నల్లని గుర్రములు, మూడవ రథమునకు
తెల్లని గుర్రములు, నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములుండెను. నా ఏలినవాడ ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను నేనడుగగా అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్యాయువులు, నల్లని గుర్రములున్న రథము ఉత్తరదేశములోనికి పోవుచున్నది, తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును, చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణదేశములోనికి పోవును, బలమైన గుర్రములు బయలువెళ్లి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను. గనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను. అప్పుడతడు నన్ను పిలిచి, ఉత్తరదేశములోనికి పోవు వాటిని చూడుము, అవి ఉత్తరదేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో అనెను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయు, టోబీయా, యదాయా అనువారు జఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగియున్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారినడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదా కుమారుడునైన యెహోషువ తలమీద ఉంచి అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలెమునకును, టోబీయాకును, యదాయాకును, జఫన్యా కుమారుడైన హేనునకును ఉండును. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపినని మీరు తెలుసుకొందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఈలాగు జరుగును. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము. రాజైన దర్యావేషు ఏలుబడియందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతెలువారు షెరెజరును, రెగెమ్మెల్లకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరుచుటకై మందిరమునొద్దనున్న యాజకులను, ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవీ మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగియే ఉపవాసముంటిరా? మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకుంటిరి? మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే గదా పానము చేసితిరి? యెరూషలేములోనూ దాని చుట్టూను పట్టణములలోనూ దక్షిణదేశములోనూ మైదానములోనూ జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులగు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండవచ్చునా? మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చియున్నాడు, సత్యముననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణావాత్సల్యములు కనపరుచుకునుడి, విధవరాండ్రును, తండ్రిలేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధపెట్టుకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలుచుకుడి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారిమీదికి వచ్చెను. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి, గనుక వారు పిలిచినప్పుడు
నేను ఆలకింపను, మరియు వారెరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరినూ సంచరింపకుండా అది పాడగును. ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసియున్నారు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషము వహించియున్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించియున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సీయోను నద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరును వృద్ధత్వము చేత కర్రపట్టుకుని వృద్ధులేమీ వృద్ధురాండ్రేమి ఇంకనూ యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడుపిల్లలతోనూ నిండియుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకునూ ఆశ్చర్యమని తోచునా? ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశములో నుండియు పడమటి దేశములో నుండియు నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకుని వచ్చెదను. వారు నా జనులై ఎందురు, నేను వారికి దేవుడనై ఎందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలుకుబడిన మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యము తెచ్చుకొనిడి. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకయుండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను. తన పనిమీద పోవు వానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను. ఎలయనగా ఒకరిమీదికొకరిని నేను రేపుచుంటిని. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. సమాధాన సూచికమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. యూదావారులారా, ఇస్రాయేలు వారులారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై ఇంటిరో, అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనిడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను. గనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడనూ దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ వత్తురు. ఒక పట్టణపు వారు మరియొక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును మనము పోదము రండి అని చెప్పగా, వారు మేమును వత్తుమందురు. అనేక జనములను
బలమును గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషల మాటలాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణమును గూర్చియు వచ్చిన దేవోక్తి. ఎలయనగా, యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొనియున్న హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియు అది వచ్చెను. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకుని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని నరుల చేతికి అప్పగించును. అది అగ్నిచేత కాల్చబడును. అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణుకును. ఎక్రోను పట్టణము తాను నమ్ముకొనినది అవమానము నొందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును, అష్డోదులో సంకరజనము కాపురముండును. ఫిలిస్తీల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను. వారి నోట నుండి రక్తమును వారెకను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను. వారును శేషముగా నుందురు. మన దేవునికి వారు యూదావారిలో పెద్దల వలె నుందురు. ఎక్రోను వారును ఎబూసీయుల వలె నుందురు. నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను. తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదికి రాకుండను. దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతము వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను, సీయోను నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా సీయోను కుమారులను మీ మీదికి రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపు వలె విడవబడును. ప్రభువుకు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు వడిసెల రాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగువారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్తపాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు. నా జనులు యెహోవా దేశములోని కిరీటమందలి రత్నముల వలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులను క్రొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోనూ పైరు మలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. మోసముతో కలలకు భావము చెప్పిరి,
మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి. కాపరిలేక బాధ నొందిరి. నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును. మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయను. వారిలో నుండి మూలరాయి పుట్టును. మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును. బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురవలే ఉందురు. యెహోవా వారికి తోడైయుండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునొందుదురు. నేను యూదావారిని బలశాలురుగా చేసేదను. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చెదను. నేను వారి ఎడల జాలిపడుదును. నేను వారి దేవుడినైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు. ద్రాక్షారసపానము చేయువారు సంతోషించున్నట్లు వారు మనసును ఆనందింతురు. వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకొందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. ఐగుప్తు దేశములో నుండి వారిని మరలా రప్పించి అష్షూరు దేశములో నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికి లెబానోను దేశములోనికి వారిని తోడుకొని వచ్చెదను. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. అశూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును. ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు. నేను వారిని యెహోవాయందు బలశాలురుగా చేయుదును. ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. జెకర్యా గ్రంథము 11వ అధ్యాయం. లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయినట్లు నీ ద్వారములను తెరువుము. దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను. సరళ వృక్షములారా అంగలార్చుడి, చిక్కని అడవి నరకబడెను. సింధూర వృక్షములారా అంగలార్చుడి, గొర్రెబోయల రోదన శబ్దము వినబడుచున్నది. యాలయనగా వారి అతిశయాస్పదము లయమాయెను. కొదమసింహముల గర్జనము వినబడుచున్నది. యాలయనగా యోర్దాను యొక్క మహారణ్యము పాడైపోయెను. నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వధకేర్పడిన గొర్రెల మందను మేపుము. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు. వాటిని అమ్మినవారు మాకు బహు ద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు. వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు. ఇదే యెహోవా వాక్కు. నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని, వారి రాజు చేతికి వారినందరినీ అప్పగింతును. వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేనెవరినీ విడిపింపను. కాబట్టి నేను సౌందర్యమనునట్టియు బంధకమనునట్టియు రెండు కర్రలు చేత పట్టుకుని వధకేర్పడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చితిని. ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని. ఎలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి. కాబట్టి నేనికను మిమ్మును కాపు కాయను. చచ్చునది చావవచ్చును, నశించున్నది నశింపవచ్చును, మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమును కర్రను తీసుకుని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దానిని విరిచితిని. అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొనియున్న గొర్రెలు తెలుసుకొనెను. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా
ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని, అప్పుడు బంధకమనున్నట్టి నా 2వ కర్రను తీసుకుని యూదావారికిని ఇస్రాయేలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయునట్లు దాని విరిచి తిని, అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధిలేని యొక్క కాపరి పనిముట్లను తీసుకుమ్ము, ఎలయనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోవుచున్నాను, అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దాని బాగుచేయడు, పుష్టిగా ఉన్నదాని కాపు కాయడు, గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీయులుగా చేయుచుండును. మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ, అతని చెయ్యియు కుడి కన్నును తెగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము. దేవోక్తి ఇస్రాయేలీలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను యెరూషలేము చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదామీదికిని వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయివారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరును, వాటిని ఎక్కువ వారికి వెర్రిని పుట్టింతును. యూదావారి మీద నా దృష్టి ఇంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలుగజేతును. అప్పుడు యెరూషలేములోని అధికారులు యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతును. వారు నలుదిక్కులనున్న జనములనందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకనూ తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. మరియు దావీదు ఇంటివారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటివారుగాను, దావీదు సంతతివారు దేవుని వంటివారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటివారుగాను ఉందురు. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులనందరినీ నేను నశింపజేయ పూనుకొనిదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టియుంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మెగిద్దోను లోయలో హదదిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకం రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును. మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను
దేశములో లేకుండా చేతును. ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకొని ఎడల వానిని కన్న తల్లిదండ్రులు, నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే, నీవికను బ్రతుక తగదని వానితో చెప్పుదురు. వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తల్లిదండ్రులే వాని పొడుచుదురు. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టియు తమకు కలిగిన దర్శనమును బట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు. వాడు, నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొక్కని యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నానను. నీ చేతులకు గాయము లేమని వారడుగగా, వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యముల కధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరపోవునట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును. ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి చత్తురు, మూడవ భాగము వారు శేషింతురు. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఎలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోవుచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు. పట్టణములో సగము మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టిననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జీయా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునని సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము, ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మము వరకును అనగా మొదటి గుమ్మపు కొన వరకును హననీయేలు గుమ్మము నుండి రాజు గానుగుల వరకును వ్యాపించును. మరియు గెబ నుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. మరియు యెహోవా తెగుళ్లు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులనందరినీ ఇలాగున మొత్తును. వారు నిలిచియున్న పాటుననే వారి దేహములు కుళ్లిపోవును, వారి కన్నులు కనుతొరలలో ఉండియే కుళ్లిపోవును, వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్లిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరిమీదనొకరు పడుదురు.
యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములను చుట్టూనున్న అన్యజనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడును. అలాగుననే గుర్రముల మీదను కంచెర గాడిదల మీదను ఒంటెల మీదను గార్ధబొమ్మల మీదను దండుపాళెములో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్లు పడును. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులతో యెహోవా వారిని మొత్తును. ఐగుప్తీయులకును పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనులకందరికీ రాగల శిక్ష ఇదే. ఆ దినమున గుర్రముల యొక్క కళ్లెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. యెరూషలేమునందును యూదాదేశమందును ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలిపశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు.